నమస్తే రమ్మగారు నమస్తే చేయ రమ్మగారు రాఖీ పౌర్ణమి ఉంది మనకి ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం మీరు ఎప్పుడు చెప్తారు మనది కాదు మన సంస్కృతి కాదు అనుకున్నా కూడా అలా నలుగురితో నారాయణ కదండి మీరు కడతారండి మాకు అలవాట్లేదు అలవాట్లే అలవాట్లేకపోయినా చాలా మంచివి చేస్తాం ఇది ఎందుకు చేయకూడదు అని కొంతమంది ప్రశ్నిస్తారు అలవాట్లేదు చేయను అంతే మేము చెయ్యం రాఖీ కట్టి నిలబెట్టుకోవాల్సినట్టుగా లేదు మా సంబంధం ఏంటంటే ఇది మనం ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండటానికి ఇది ఒక మంచి పద్ధతి అమ్మ ఫ్రెండ్లీగా ఉంటాం ఈచ్చిపుచ్చుకునే ధోరణి అక్కైనో అక్క చెల్లెళ్ళనో మనం కాపాడాలని తమ్ముడికి అన్నదమ్ముడికి అన్నదమ్ముడితో మనం సయోధ్యగా ఉండాలని అక్క నేర్పించే విధానం యాక్చువల్గా మనం జరుపుకునేది మా వాళ్ళు జరిపేది చెప్తాను నేను జంధ్యాల పూర్ణిమ జరుపుతారు జంధ్యాల పూర్ణిమ అంటే ఈ రోజున జంధ్యం యజ్ఞోపవీతం మార్చుకునే రోజు ఎవరైనా యజ్ఞోపవీతం మార్చుకుంటారు మొన్న జనవరి తర్వాత నుంచి మనకు ఉత్తరాయణంలో ఒడుగులు ఉపనయనాలు అవుతాయి అవును ఉపనయనమైన వాళ్ళకి ఉపనయన అయిన సంవత్సరం లోపల వచ్చిన జంధ్యాల పౌర్ణమి రోజున ఈ రా శ్రావణ పౌర్ణమికి ఉపాకర్మ జరుపుతారు ఉపాకర్మ అనే ఒక ప్రత్యేకమైన క్రియ హవనం అది కూడా ఉంటుంది ఆ ఉపాకర్మ కోసం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఈ రోజున యజ్ఞోపవీతం తప్పకుండా మార్చుకోవాలి కొంతమంది సంవత్సరం అయినా అలాగే జీర్ణోపవీతాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు మధ్యలో ఎప్పుడూ పెరిగిపోతే దాన్ని వదిలేసి వేసుకోకుండా ఉంటారు అలాంటి వాళ్ళు లేదా జీర్ణం అయిపోయింది మురికిగా మకిలిగా ఉన్న తప్పకుండా ఈ రోజున యజ్ఞోపవీతం వేసుకునే విధి ఎవరైతే యజ్ఞోపవీతాలు ఉన్నాయో ఎవరు వేసుకునే అలవా పద్ధతి ఉందో వాళ్ళు ఇది చేయటం ఈ రోజున ఈ రోజున పౌర్ణమి రోజున ఈ రాఖీ పౌర్ణం అంటవా నేను చెప్పాను కదా ఒకళ్ళతో ఒకళ్ళు మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక అవకాశం మన వాళ్ళు మన భజరంగదలి వాళ్ళు వాళ్ళు ఈ ఎక్కడైనా పిల్లలు కనపడితే వాళ్ళతో ఒకరికొకరు రాఖీలు కట్టించేటాలు అలాంటివి కూడా చేస్తారు రాఖీ కట్టేస్తే మనం అన్నదమ్ములు అక్క ఇలా అయినట్టు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అయినట్టు దీనికి ఒక ఈ బంధానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చింది రాఖీయే కదా చాలా సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారమ్మా ఎప్పటి నుంచో మన వాళ్ళు కూడా అన్ని ప్రాంతాల్లోనూ చేస్తారు నార్త్ ఇండియన్స్ విశేషంగా ఈ పండగ నాడు తప్పకుండా రావాలని పెట్టుకుంటారు మన వాళ్ళు కూడా నేను అనుకున్న ఇటీవల ఒక రెండు మూడు జనరేషన్స్ నుంచి మీ దగ్గర కొంచెం తక్కువ ఉందేమో మీ తర్వాత నుంచి బ్రదర్స్ ఎక్కడైనా ఉంటే అక్కడికి రాఖీలు పంపించటం కొరియర్ చేయటం కొరియర్ చేయటం వాళ్ళు ఏదో గిఫ్ట్ ఏదైనా ఇవ్వటమో లేదా ఏదైనా ఫ్రెండ్షిప్ జత ఇస్తారు అక్క తమ్ముడు లేదా అన్న తమ అన్న చెల్లెలు అంతే అంతే ఇది మంచి సంగతే మీ లేకపోయినా పాటించచ్చు మేము అలా చేయట్లేదు మేము ఓల్డ్ జనరేషన్ కదా ఓల్డ్ స్కూల్ కాబట్టి మన పద్ధతిలో కొన్ని పాటిస్తాం తప్పిస్తే అన్నీ మేము కూడా పాటించలేకపోతాం మనవి కూడా మనకి అవకాశం పాటిస్తాం కదా ఇది మంచిది ఈ రోజున ఎలా అయిందంటే వివాహాలు అయిపోయిన తర్వాత పాతికేసేళ్ళు ముప్పై ఏసేళ్ళు అయిపోయి అయిపోయిన తర్వాత కూడా అన్నదముల మీద అకచల్లెళ్ల మీద యుద్ధాలు ప్రకటించే కాలంలో ఉన్నాం మనం కొంత డబ్బులను కొంత బంగారమనో కొన్ని రకాల ఆస్తులను హక్కుల కోసం పోరాటం కోర్టు కోర్టుల దాకా వెళ్తాము కోర్టు దాకా వెళ్తాము మనం ఇట్లాంటి వ్యవహారం చేస్తే మన ఇంట్లో పుట్టిన పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఒకళ్ళతో ఒకళ్ళు మన పిల్లలు సయోధ్యగా లేకపోతే మనకు కుదురుతుందా మన కుదరదు మన పిల్లలు సయోధ్యగా ఉండాలి మనమేమో మన మనతోటి వాళ్ళతో అన్నదమ్ములతో పుట్టువులతోటి సయోధ్యగా ఉండం ఇది మంచిది కాదమ్మా ఈ కాలం చెడు కాలం వచ్చేసింది పైగా ఈ రాఖీ పౌర్ణమి రోజున మనం ఇంకా చాలా ఉన్నాయి అవి ఎన్ని రకాలు చెప్తారు జయ దీనికి ఎప్పుడో బలిచక్రవర్తితో విష్ణుమూర్తి బలిచక్రవర్తితో చూడబోతే ఆయన ఉండిపోవన్నట్ట తనతోటి పాతాళంలో ఉండిపోయట విష్ణుమూర్తి ఓహో ఆయన్ని తెచ్చుకోవడానికి లక్ష్మీదేవి వెళ్ళి బలి చేతికి రక్ష కట్టి విష్ణుమూర్తిని తెచ్చుకుందట అప్పటి నుంచి ప్రారంభమైంది ఈ సాంప్రదాయం అంటారు ఈ ఇంద్రుడు మన దానవులతోటి రాక్షసులతోటి యుద్ధం చేసి 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 ఓడిపోయి గెలవలేని స్థితిలో ఉంటే ఆవిడ విష్ విష్ణు పూజ చేసి త్రిమూర్తుల్ని పూజించి ఒక రక్షని ఇప్పుడు మనం తోరం కట్టుకుంటాం కదా అవును ఆ ఆ రక్షని ఆయన చేతికి కట్టింది శచీదేవి ఇంద్రాణి కట్టేసరికల్లా దేవతలు దేవతలందరూ తమ చే పూజ చేసిన రక్షలన్నింటినీ అందరి పూజ కలిస్తే అన్ని పాజిటివ్ సోర్సులు కలిస్తే ఒక అద్భుతమైన పాజిటివ్ సోర్స్ అవుతుంది కదా అందరూ తమ తమ రక్షల్ని ఇంద్రుడికి కట్టాక ఆయన గెలిచట్ ఆసారి ఓహో అందుకని అప్పటి నుంచి ఈ రక్షాబంధనం మొదలైందని నేను నీతో ఉన్నాను నీకు బలం అవసరమైతే నేను బలం అవుతాను నీకు శక్తి అవసరమైతే నేను శక్తి అవుతాను నీకు సహాయం కావాలంటే ఆ సహాయాన్ని నేను అవుతాను నేను నీతో ఉంటాను అని చెప్పటమే రాఖీ రక్షా విషయం కదా అంతే ఇప్పుడు రాఖీ అంటున్నాం దాన్ని అక్కడ అక్కడ మార్చుంటారు రక్షాబంధనము అంతే మనం ఈ రక్షలు చాలా చోట్ల కడతాం వివాహాది శుభకార్యాల్లో రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు అని చెప్తారు సుముహూర్తకాలే సూర్యాదీనం నవానాం గ్రహణం అత్యంత ఆనుకూల్యత ఫలప్ర ప్రాప్తి వస్తువు అని కూడా చెప్తారు అది ఖచ్చితంగా చేతిలో అక్షంతలు వేసి వెనక్కి తిప్పించి కట్టిస్తారు మనం కూడా తోరాలు ఖచ్చితంగా కట్టుకుంటాం ఇది రక్షణనిస్తుంది ఈ విధానాన్ని అనుసరించదలిచిన వాళ్ళు చక్కగా అమ్మా కొత్త వాళ్ళు కూడా చక్కగా చేయొచ్చు మన మన అలెగ్జాండర్ భార్య ఆమె పురుషోత్తముడికి పంపించిందని ఒక రక్షాబంధనం ఆ దానిని మన్నించి ఆయన అలెగ్జాండర్ దొరికిన చంపకుండా వదిలిపెట్టాడని చెప్తారు చెయ్యి కత్తిత్తేసరికల్లా ఆ కట్టిన రక్షాబంధనం కనపడుతూ మెలమెల్లాడుతూ కనిపించేసరికి ఇప్పుడు ఇతన్ని సంహరిస్తే ఆ సౌభాగ్యం పోతుందని వదిలిపెట్టాడు పురుషోత్తముడు అంటారు అలాంటిది కూడా చరిత్రలో ఒక కథ ఉంది అంత విలువిచ్చేవారు అంత విలువ ఇచ్చే ఇప్పుడు ఊరికే ఏదో నామకే వాస్తే వాళ్ళు ఇచ్చే ఓ బహుమతి కోసమో ఇది పండగ ఈ రోజున ఇది చేయాలి మన సంస్కృతి సాంప్రదాయం అనే కాదమ్మా దాన్ని నిలబెట్టుకోమని అది ఓ తాడుతో అయిపోయిందా అయిపోదు కాదు కదండి కాదు కదా నిలబెట్టుకోవాలి బాంధవ్యాన్ని నిలబెట్టుకోవటం కోసమే ఇలాంటి పద్ధతులు పెట్టారు ఇప్పుడు మనం ఎంతసేపు ఫోన్లు వాట్సాప్లు ఫేస్ ఫేస్ టైంలు వచ్చేసినాయి స్నేహి చేయాలి ఇది వరకు ఏముండేది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే ఎక్కడో ఉండేవాళ్ళు అసలు వాళ్ళ ఇంటి నీళ్ళు కూడా తాకూడదు పుట్టింటి వాళ్ళు అనేవాళ్ళు తెలుసా ఆడపిల్లల ఇంటి నీరు కూడా పుట్టింటి వాళ్ళు తాకూడదు కొన్ని ప్రాంతాల్లో అట్లా ఉన్నాయి పురులకి పుణ్యాలకి పంపేదిలే ఏం లేదు ఈ రక్షాబంధనానికి తప్పకుండా అన్నదమ్ముడు వచ్చి పడ్డము అలా ఉండేది అందుకని కూడా ఇది పెట్టారు పుట్టింటికి రావటానికి ఒకసారి మనసం చూసి రావటము అలాంటివి మొహం చూపించి రావటము ఈ సిద్ధాంతాలన్నీ ఎందుకు పెట్టారంటే ఈ పిల్లలకి ఇంకో దారి కనపడాలి కదా పాపం అంతేకా అన్నదమ్ములతో సౌఖ్యం కొంత ఏంటిది పైగా ఇంకో ప్రాబ్లం ఉండేది అప్పుడు ఆడపిల్లలకి ఏం పెద్దగా ఇచ్చేవాళ్ళు కాదు జయ పెళ్ళిళ్ళు చేసి ఎనిమిది ఏళ్ళకి పదేళ్ళ పెళ్లిళ్ళు చేసి పంపించేసేవాళ్ళు వాళ్ళకి ఏడా ఒక ఎంతో కొంత బహుమతి తమ పుట్టింటి నుంచి లభించడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉండేది ఇప్పుడు మనం ఏముంది మనం మన పద్ధతులు అట్లా లేవు కదా మనం నిరంతరం కలుస్తూనే ఉంటాం కానీ ఈ కలిసే కాలంలో కూడా సంవత్సరాల తరబడి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మొహాలు చూసుకొని దౌర్భాగ్యులు ఇప్పటికీ ఉన్నారు అవును ఇప్పటికీ ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఒకే ఊర్లో ఉన్న దౌర్భాగ్యులు అంటే తిట్ అనుకోకండి దయచేసి భాగ్యం లేని వాళ్ళు దౌర్భాగ్యులు అంటే బ్యాడ్ వర్డ్ కాదు అది మీ తాలూకు దురదృష్టాన్ని చెప్పటమే అంతే భాగ్యం లేకపోవటం ఒకే ఊర్లో ఉన్నా కూడా చూసుకున్న ఊళ్ళు కూడా చూ చూసుకోరు మాట్లాడుకోరు పోట్లాడుకుంటారు దానికి అవతలావిడ మొగుడో ఈయన భార్యో కారణం అవుతారు అవును వాళ్ళు వాళ్ళ బాంధవ్యాలు కాపాడుకుంటారు వీళ్ళ బాంధవ్యం కాపాడుకోవడానికి ఇష్టపడరు కాపాడడానికి ఇష్టపడరు తమ తమ్ముడో తమ అక్క చెల్లెలో ఎన్ని తిట్లు తిట్టినా ఆడవాళ్ళకు ఓకే ఆడబడి చోట ఏదైనా తేడా వస్తే దాన్ని దూరం పెట్టేయాలని చూస్తారు నీకు నాకు ఒకటే రకమైన నెప్పే కదా ఎవరు ఆకాశం నుంచి ఊడిపడరు అందరం ఒకలాగానే పుడతాం భగవంతుడు చెప్పాడమ్మా నీకు ఏది నెప్పి కలుగుతుందో ఆ క్రియ ఇతరులకు చేయకు నువ్వు ఎంత పుణ్యం చేసినా ఎన్ని పూజలు చేసినా ఎంత దానం చేసినా నీకు ఫలితం రాదు నీకు నెక్ కలిగే క్రియని నువ్వు ఇంకొకళ్ళకి చేయకూడదు అద్భుతమైన ధర్మం అదొకటే నువ్వేం దానం చేయకు ఏం చేయకు కానీ అయ్యో నాకు బాధగా ఉందంటే వాళ్ళకు కూడా బాధగా ఉంటుంది వాళ్ళని పని చేయకూడదు అని మానేయాలి అది నిన్ను కాపాడుతుంది ఈ కుటుంబాల్లో ఎలా వచ్చేసిందంటే ఏమిటో డబ్బులు డబ్బు కట్టుకుపోవు సాము మనమన్నే చూసాం నాలుగైదేళ్ళ క్రితం ఎందుకు చచ్చిపోతావో తెలియకుండా పుసుకుని చచ్చిపోయారు ఎంతమందో అవునండి కారణం తెలియకుండా పోయాం కదా ఇప్పటికీ పోతున్నాం మర్చిపోతాం కదా మర్చిపోతాము మర్చిపోతున్నాం మర్చిపోతున్నాము మర్చిపోతే ఎట్లా ఒకసారి గనక తప్పిందంటే భగవంతుడి ఇది మన మీదని జాయిన్ చేయి తీసేస్తే గోవిందోహరి మన సంగతి ఈ డబ్బులో ఇవో ఏముంది బతుకున్న నా ఇప్పుడు అసలు ఇద్దరు ముగ్గురు ఒకళ్ళు ఇద్దరే కదమ్మా అన్నదమ్ములు అక్క చెల్లెల్ని ఎట్లా ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంతో కొంత ఉండాలి కదా వాటి కోసం మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం ఎక్కువ పాకులాడతండి ఒకవేళ అది అలాంటిది ఏదైనా మీ మధ్య ఉన్నా తమ్ముడు తమ్ముడే పేకాటే పేకాటే వ్యవహారం వ్యవహారంగా ఉండనండి బాంధవ్యాన్ని బాంధవ్యంగా ఉంచుకోడు దానికోసం కొట్లాడుకుని ఇవి తగ్గొట్టుకోవద్దు దానికి ఆసరా ఇచ్చే పండుగే మన రాఖీ పండుగ మీ వీలు ఉన్నట్టుగా జరుపుకోండి అన్నదమ్ముడు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం చక్కగా గబొట్టు పెట్టి ఓ స్వీట్ ఏదైనా పెట్టి ఈ రాఖీ కట్టి ముందు వెనకాల మీ ఇంట్లో హారతి ఇచ్చి ఎలా చేస్తారో అలా చేయండి టీవీలో యూట్యూబ్లో చూడండి ఎలా చేయాలో బాగా చూపిస్తారు అది చూసి ఫాలో చేసి చక్కగా చేయించండి మీ ఇంట్లో ఇద్దరు పిల్ల పిల్లవాడు ఉంటే వాళ్ళతో పిల్లతోటి పిల్లవాడికి చక్కగా రాఖీ కట్టించండి దాన్ని బాగా చూసుకోవాలి దీని అర్థం అది అది కడుతుంది నీకు నువ్వు గిఫ్ట్ ఇస్తావు కాదు అమ్మాయిలకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి నువ్వు ఇలా కడుతున్నావు అంటే అన్నయ్యని తమ్ముడిన ఎప్పుడు సపోర్ట్ చేయాలి ఎప్పుడు వాళ్ళకి తోడు ఉండాలి కలిసి ఉండాలి మీ ఇద్దరు అని పిల్లలు కూడా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పండి ఈ రోజున హైగ్రీవ జయంతి కూడా జరుపుతారు జయ హైగ్రీవుడ్ కథ చెప్పుకున్నాం కదా వరకు హైగ్రీవుడ్ కూడా ఆయనకి హైగ్రీవాన్ని విష్ణుమూర్తికి అందించిన రోజు అంటించిన రోజు ఇది అని చెప్తారు ఆయన హైగ్రీవుడ్గా పునర్జీవితుడైన రోజుగా చెప్తారు మనం ఏదైనా జ్ఞానానందమయం దేవం లాంటి చిన్న శ్లోకాన్ని చదువుకుని హైగ్రీవారాధన ఆరాధన కూడా చేసుకోవచ్చు గంధ్యాలు మార్చుకునే వాళ్ళు ఎలాగో మార్చుకుంటారు కదా మీ మీ పద్ధతుల ప్రకారం రాఖీ పండగను జరుపుకోండి ఎవరైనా కజిన్స్లో వాళ్ళలో స్నేహితులు ఉంటే ఈ రాఖీలే కట్టాలని అనుకోకండి కుదిరితే చేయండి లేకపోతే చక్కగా ఫోన్ చేసి హాయ్ బ్రదర్ ఆర్ యూ హాయ్ సిస్టర్ హవర్యూ అని చిన్న నాలుగు మాటలైనా చక్కగా మనసు విప్పి మాట్లాడుకోండి స్నేహాన్ని పెంచుకోండి మీ మధ్య Namaste Namaste